హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమ్మీ క్రియేషన్స్. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మనం ఈరోజు పప్పు మెంతి కూర ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ మెంతి కూర తీసుకుంటున్నాను ఫ్రెండ్స్, అలాగే 100 గ్రాములు కందిపప్పు తీసుకుంటున్నాను, అలాగే కొంచెం పోపు దినుసులు, కారం, పసుపు, అలాగే ఉప్పు, 3 టమాటోలు, అలాగే 1 ఉల్లిపాయ, అలాగే 6-7 వరకు పచ్చిమిర్చి, అలాగే కొంచెం చింతపండు తీసుకుంటున్నాను, అలాగే కొంచెం కరివేపాకు. ఇప్పుడు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కందిపప్పుని శుభ్రం చేసుకుందాం ఫ్రెండ్స్. సరే కదా, కందిపప్పుని ఈ విధంగా శుభ్రం చేసుకొని ఇందులో మనం కొంచెం వాటర్ పోద్దాం. ఇప్పుడు దీంట్లో 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకుందాం, అలాగే కొంచెం ఆయిల్ వేసుకుందాం. మనం పప్పు కుక్కర్లో పెట్టుకునేటప్పుడు ఈ విధంగా ఆయిల్ వేయడం వల్ల పప్పు అనేది బయటికి పొంగి రాకుండా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనం పప్పులో పసుపు, ఆయిల్ వేసి ఇప్పుడు మనం ఇది కుక్కర్లో పెట్టి ఉడికించుకుందాం. చూసారు కదా, మనం ఇది 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించుకుందాం. ఇందులో నేను 1.5 గంటల ఆయిల్ పోసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా, ఆయిల్ మనకి వేడెక్కింది. ఇప్పుడు మనం పోపు దినుసులు వేసుకుందాం. మనకి ఆవాలు చిటపటమన్నాయి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసుకునేటప్పుడు కొంచెం దూరంగా ఉండాలి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఒకసారి చూద్దాం. చూసారు కదా, మనకి ఆనియన్స్ అనేవి చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం మెంతి కూర వేసుకుందాం. ఈ మెంతి కూర నేను ఇంట్లోనే పండించినది ఫ్రెండ్స్, ఇది బయట తీసుకున్నది కాదు. అందుకే నేను ఈ విధంగా చిన్న చిన్నగా మొక్కగా ఉన్నప్పుడే నేను కట్ చేసుకున్నాను. మనకి ఈ విధంగా ఉంటే మెంతి కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు ఇది కొంచెం మగ్గనిద్దాం. చూసారు కదా, మనకి మెంతి కూర అనేది మగ్గిపోయింది. మనకి మెంతి కూర వల్ల ఎంతో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఫ్రెండ్స్. మెంతి కూర ఆరోగ్యానికి చాలా మంచిది, అలాగే షుగర్ పేషెంట్స్ కూడా మెంతి కూర అనేది చాలా ఆరోగ్యం, అలాగే షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు మనం ఇందులో టమాటా వేసుకుందాం. ఈ విధంగా మనం
పప్పు మెంతి కూర చేసుకుంటే మనకి తక్కువ టైంలోనే ఈజీగా చేసేసుకోవచ్చు. మనకి పప్పులో కలిపేసి వేయడం వల్ల మెంతి కూర అనేది త్వరగా ఉడకదు కాబట్టి ఈ విధంగా చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉంటుంది, అలాగే ఎంతో టైం కూడా మనకి సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం టమాటాలని ఇలాగా మగ్గనిద్దాం. చూసారు కదా మనకి టమాటా కూడా చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం ఇందులో ఉప్పు కారం పప్పు వేసుకుందాం. మనం ఇందాక పప్పులో అర స్పూన్ పప్పు వేసాం కదా, అందుకని ఇప్పుడు కొంచెం వేసుకుంటే మనకి సరిపోతుంది. అలాగే కొంచెం ఉప్పు వేసుకుందాం. అలాగే ఇక్కడ అర స్పూన్ వరకు కారం వేసుకుందాం. చూసారు కదా ఇప్పుడు ఇందులోనే మనం చింతపండు రసం వేసుకుందాం ఫ్రెండ్స్. చూసారు కదా నేను చింతపండుని ఈ విధంగా రసం తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇది వేసుకుందాం. చూసారు కదా ఇలాగా మనం ఇది కలిపెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో ఇంకొంచెం వాటర్ వేసుకుందాం. సరిపోతాయి. ఇప్పుడు ఇది ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం, మూత పెట్టుకుందాం. చూసారు కదా ఇప్పుడు మనకి కర్రీ అనేది దగ్గరకు అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో ఉడికించి పెట్టుకున్న పప్పుని ఈ విధంగా 3 విజిల్స్ రానిచ్చాను నేను. ఇప్పుడు ఈ పప్పుని ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాం. చూసారు కదా ఎంతో ఈజీగా మనకి పప్పు మెంతి కూర ఈ విధంగా చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇది కొంచెం సేపు ఉడకనిద్దాం. చూసారు కదా ఇప్పుడు ఇది కొంచెం సేపు ఉడకనిద్దాం. చూసారు కదా మనకి పప్పు మెంతి కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఎంతో ఈజీగా మనం ఈ విధంగా పప్పు మెంతి కూర చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది హోటల్ స్టైల్లోలానే ఉంటుంది. ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ మీరు ఇలాగే చేసుకుంటారు. అంతే, పప్పు మెంతి కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూసారు కదా ఎంతో రుచికరమైన పప్పు మెంతి కూర. మీకు కూడా నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఈ విధంగా చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.